స్టాలిన్ నేను కూడా అంటే జనరల్ గా అది ఉంది కానీ దానికి ఒకరు ఒక మెషిన్ కి ఎఫ్ఎల్సి ఫస్ట్ లెవెల్ చెక్ అని చెప్తారు. నంద్యాల జరిగింది, మీ పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా పక్కన నుంచి చూసుకున్నారు. అది ఒకటి, పొలిటికల్ పార్టీ వాళ్ళందరికీ రెండు మూడు ట్రైనింగ్ జరుగుతుంది. ఆ రెండు మూడు ట్రైనింగ్ లో వాడే వేసి అది సరిగా వస్తుందా లేదా చూస్తారు. సో అక్కడ ఏమైనా తేడా రాదు, మాక్సిమం రాదు. సో ఇది అన్ని వీడియోగ్రాఫ్ అవుతాయి కాబట్టి ఈ చెక్ అన్ని అయ్యాక మీ పోలింగ్ స్టేషన్ వచ్చినప్పుడు ఎవరు డౌట్ రేస్ చేస్తే కూడా మరి ఇంకా కామ్యూనికేషన్ ఎలక్షన్ రావాలంటే ఏదో క్రియేట్ చేస్తారు సార్, అప్పుడు వాళ్ళు అనవసరమైన ఒక వివాదం సృష్టించినప్పుడు మీరు ఆ ఓటును ఏ విధంగా చర్య తీసుకుంటారు? మీరు ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వం ఎక్కడా లేదు, దీనికి ఇచ్చారు ఇవ్వలేదు అన్నది ఏమన్నారంటే మన వాళ్ళు జనరల్ కంప్లైంట్ చేస్తారు, నేను చూశాను. సో చేస్తే కంప్లైంట్ తీసుకుని ఉంది మళ్ళా టెస్ట్ ఓట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్స్ అండ్ అబ్జర్వ్ ద పేపర్ స్లిప్ ప్రింట్ సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తారు, ఇవ్వకుండా లేదు. ఇఫ్ ద ఇల్లిగేషన్ ఇస్ ఫాల్స్ పిఓఎస్ టు మేక్ ఎ రిమార్క్ టు ద ఎఫెక్ట్ అగేన్స్ట్ ద సెకండ్ ఎంట్రీ రిలేటెడ్ టు ద వాటర్ ఆర్ జేసీ వాటి పనిష్ చేస్తాం. ఆ పనిష్మెంట్ సిద్ధంగా ఉంటే వాటర్ ఉన్నాయి చెప్పని చెప్పాలి. ఆ పనిష్మెంట్ చాలా సివియర్ ఉంటుంది ఎందుకంటే సార్ చాలా గొప్ప మంచి ప్రక్రియ సార్, నా వాళ్ళు నా పనిష్మెంట్ అంటే మీరు మళ్ళా ప్రెస్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే ఇది ఎలా ఉంటుంది ఇక్కడ రాదు మీరు ఎందుకు ఎవరి దగ్గర ప్రాబ్లం వస్తుందంటే ఈ ముసలి వాళ్ళు బ్లైండ్ ఇన్ఫార్మ్ వాటర్ కంపెనీ ఎలా చేస్తారు, ఆ కంపెనీ కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈడో పార్టీ చెప్తారు బాబు నా నీ పార్టీకి ఏంటి చెప్తే మనోడి కుదరు గుర్తాడు, అది వచ్చినప్పుడు వాడు నిజంగా గుడ్డోడు కాకుండా అటు చూసి ఆ పట్టుకోండి అనుకో అప్పుడు ప్రాబ్లం అప్పుడే అవుతుంది. ఇంకొక కోణం కూడా అందుకని ఉంది కదా, ఇంకొక కోణం కూడా వస్తుంది సార్, కంప్లైంట్ చేసే అధికారం ఉంది అర్థమైందా, కానీ దాని తర్వాత సెకండ్ టెస్ట్ రైట్ కింద నోట్ చేసి రెండో ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పనిష్మెంట్ రెడీగా ఉండాలి, శిక్షణ తర్వాత సార్ ఆ టైంలో ఎలక్షన్ టైంలో మీరు దాన్ని ఎందుకంటే చాలా మంచి పరిస్థితి సార్, మంచిగా ఉపయోగించుకుంటే మన ఓటు నేను చేసే ఎవరు స్లిప్ వచ్చి చూసుకుని సాటిస్ఫై అయ్యి వెల్కమ్ సార్, స్వాగతించాల్సింది వర్క్. థ్యాంక్ యూ సార్. మనం గుర్తుపెట్టుకోవద్దు మన అందరం సదుద్దేశంతో నడతాం, దురుద్దేశంతో వెళ్ళేవాడు కారణం ఏంటి, ర్యాండమైజేషన్ ఫస్ట్ ర్యాండమైజేషన్ ఎప్పుడు జరుగుతుంది, పార్లమెంట్ ఆల్రెడీ మన నియోజకవర్గంలో ఒకటే జరుగుతుంది, అయినా మనం ఎందుకు జరుగుతున్నాం, మళ్ళా మీరు రేపు పొద్దున్న కాంప్లికేషన్స్ లేవలేకుండా ఉండడానికి పెట్టి ప్రతి ఒక్క వార్డుకి బండిలో తిప్పి ఆ బండి లోపల ఎవరైనా కావాలంటే వచ్చి ట్రై చేసి వెళ్ళడానికి ప్లాన్ చేసినాం. అది కూడా ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు మనకి నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఈ పోలింగ్ కేంద్రాల్లో ఏ మనకు ఉన్నటువంటి 255 పోలింగ్ కేంద్రాల్లో ఏ కంట్రోల్ యూనిట్స్ బ్యాలెట్ యూనిట్స్ వీవీప్యాట్స్ ఎక్కడెక్కడ అక్కడ వాడతామనే దానిపైన ఈరోజు ర్యాండమైజేషన్ జరిగింది. దానిలో భాగంగానే అన్ని రాజకీయ పక్షాల వారి
సమక్షంలో మన అధికారులు ఎన్నికల కమిషన్ వారి అబ్జర్వర్ యొక్క సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. దీనిలో మనం ఈ ఫస్ట్ ర్యాండమైజేషన్లో ఏ ఏ మిషన్లు అక్కడ వాడతాం, ఏ ఏ నెంబర్లు కలిగిన మిషన్లు వాడతాం అనేది మనం తెలియజేయడానికి ఏర్పాటు చేసుకుంది. అక్కడ వాడే ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్ నెంబర్లు కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే రాజకీయ పక్షాలు పాల్గొందో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండవ ర్యాండమైజేషన్ అనేది అక్కడ నంద్యాలలో జరుగుతుంది. ఆర్ఓ గారు చేస్తారు, రిటర్నింగ్ ఆఫీసర్ చేసేటప్పుడు ఈ ఇచ్చినటువంటి రేట్లో ఏవి ఏ పోలింగ్ స్టేషన్ వాడతారు అనే దానిపైన అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మధ్య జరుగుతుంది. ఇది పారదర్శకంగా అందరికీ తెలిసే విధంగా చేసే ప్రక్రియ. దాన్ని ఈరోజు మనం చేయడం అదే వీవీప్యాట్స్ అనేది ఎన్నికల యొక్క మనకి ప్రత్యేక లక్షణం ఏంటంటే మన ఈవీఎం మిషన్స్తో పాటు వీవీప్యాట్స్ అని చెప్పేసి మనకి వాడడం జరుగుతుంది. దానివల్ల ఓటర్ తను వేసినటువంటి ఓటు ఎవరికి వేసాము, ఏ గుర్తు వేసాము అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్లిప్ అయితే మాత్రం అక్కడే ఇంకో డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో పడుతుంది. వారంగా దీనివల్ల ఏంటంటే ఓటర్ తను ఏ పార్టీ వేసేది కూడా ఆయన తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా వీవీప్యాట్స్ మొదటిసారి వాడుతాను కాబట్టి మీడియా వారిని అందరినీ కూడా కోరేది ఏంటంటే విస్తృతమైన ప్రచారం ప్రజలకి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, ఓటర్లకి కల్పించాల్సిన అవసరం ఉంది. సో మీ యొక్క సహాయ సహకారాలపైన ముఖ్యం ఈ విషయంలో. దీనికి సంబంధించి ఈ వార్డుల్లో ఉన్న గ్రామాల్లో కూడా మన రిటర్నింగ్ ఆఫీసర్ వారు ఈ శిక్షణ కార్యక్రమాలు ఈ వీవీప్యాట్ నిలబడాలి దానిపైన తెలియజేస్తారు. అవి కూడా షెడ్యూల్ ఇస్తారు, తారీఖు తేదీ లేదు, తారీఖు లేకపోతే అది కూడా మనం తెలియజేసి ప్రజలను వీవీప్యాట్స్ వాడమని చెప్పేసి దాన్ని ఆ ప్రాసెస్ను అర్థం చేసుకుని ఎన్నికల్లో బాగా పాల్గొవాలని చెప్పేసి వాడమని కోరుతున్నాను. ఈరోజు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారు మరియు ఎన్నికల అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఎన్నికల కమిషన్ దేశంలోనే పారదర్శకంగా చెప్పుకోదగ్గ గొప్ప సంస్థల్లో ఒకటిగా ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ఒక అపోహ ఉండింది. ఆ అపోహను తొలగించడానికి మొట్టమొదటిసారిగా వీవీడి ఓటర్ వెరిఫికేషన్ స్లిప్ అనేది ఒకటి కొత్తగా ప్రవేశపెట్టారు. అది మాకందరికీ వివరించడం జరిగింది. ప్రతి అభ్యర్థి తన ఓటు వేసినప్పుడు ప్రతి ఓటరు నేను ఎవరికి ఓటు వేసానని ఒక 3 సెకండ్లు మాత్రం ఒక స్లిప్ కనపడుతుంది, కానీ స్లిప్ బయటికి రాదు, ఆటోమేటిక్గా మళ్ళీ ఒక సేఫ్టీ బాక్స్లోకి పోతుంది. ఇది చాలా గొప్ప ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ పరిణామాన్ని ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న సంస్థలలో పారదర్శకంగా గొప్ప నిజాయితీగా నడుస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే ఒక ఎన్నికల కమిషన్. ఈ నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిషన్ దిగజారుతున్న ఈ విలువ రాజకీయాలను కాపాడడానికి ఖచ్చితంగా ఈ డబ్బును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అధికారం ఎవరున్నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం, భయభ్రాంతులను చేసడం, అసలంగా ఉన్నట్టుగా ఉండడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా దౌర్భాగ్యం. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ వీటి మీద ఎక్కువ చర్య తీసుకోవాలని నేను మీ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. కోట వెంకటకృష్ణారెడ్డి.